గోదావరికి వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టడంతో లోతట్టు ప్రాంతాల వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. భద్రాచలం వద్ద నిన్న సాయంత్రం వరకు భారీ ప్రవాహంతో ఉప్పొంగిన గోదావరి రాత్రి నుంచి నిలకడగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరి వద్ద నీటిమట్టం 52 అడుగుల వద్ద కొనసాగుతోంది. అటు రెండో ప్రమాదిక హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 14 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. గోదావరికి వరద తగ్గుముఖం పట్టినా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అన్నారు జిల్లా కలెక్టర్. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో రాజమహేంద్రవరం అఖండ గోదావరిలో ఇప్పటికీ అనేక లంకలు మునిగిపోయాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక చోట్ల కాచ్వేలు పూర్తిగా నీట మునిగాయి. అటు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాటన్ బ్యారేజ్లోని మొత్తం 175 గేట్లను పూర్తిగా పైకి ఎత్తి 14 లక్షల క్యూసెక్లు సముద్రంలోకి వదులుతున్నారు. ఇక వంశధార వరద ఉధృతి కొనసాగుతోంది. గొట్ట బ్యారేజ్లోకి 24,000 క్యూసెక్లు చేరుతుండగా ఆయకట్టుకు 2,849 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. గోదావరికి వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టడంతో లోతట్టు ప్రాంతాల వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. భద్రాచలం వద్ద నిన్న సాయంత్రం వరకు భారీ ప్రవాహంతో ఉప్పొంగిన గోదావరి రాత్రి నుంచి నిలకడగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరి వద్ద నీటిమట్టం 52 అడుగుల వద్ద కొనసాగుతోంది. అటు రెండో ప్రమాదిక హెచ్చరికను జారీ చేస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 14 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. గోదావరికి వరద తగ్గుముఖం పట్టినా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అన్నారు జిల్లా కలెక్టర్. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో రాజమహేంద్రవరం అఖండ గోదావరిలో ఇప్పటికీ అనేక లంకలు మునిగిపోయాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక చోట్ల కాచ్వేలు పూర్తిగా నీట మునిగాయి. అటు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు. కాటన్ బ్యారేజ్లోని మొత్తం 175 గేట్లను పూర్తిగా పైకి ఎత్తి 14 లక్షల క్యూసెక్లు సముద్రంలోకి వదులుతున్నారు. ఇక వంశధార వరద ఉధృతి కొనసాగుతోంది. ఇక గొట్ట బ్యారేజ్లోకి 24,000 క్యూసెక్లు చేరుతుండగా ఆయకట్టుకు 2,849 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు.